9th class telugu 115 and 116 page padajalam explanation eersha eesu vijnanam vinnanam sukam sugam karyam karjam ajna ana satyamu sattu ఉచితానికి నానార్థాలు వచ్చేసి ఊరక తగినది. ఊరక కదా అని దేన్ని వృధా చేయడము తగినది కాదు. నెక్స్ట్ ఫలానికి ఇక్కడ అర్థము పండు ప్రయోజనము. పండించిన పండు ధర ఉన్నప్పుడే రైతు ప్రయోజనం పొందుతాడు. ఇక్కడ ధరకు అర్థము భూమి మరియు వెల. నేడు భూమికి విపరీతంగా వెల పెరిగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కృషికి అర్థము వ్యవసాయము శ్రమ. ఆధునిక కాలంలో వ్యవసాయం చేయడానికి ఎవరూ శ్రమ చేయడం లేదు. నెక్స్ట్ వర్షం. వాన లేక ఈ సంవత్సరం జలాశయాలు నిండలేదు. వర్షానికి ఇక్కడ నానార్థాలు వాన సంవత్సరం. హలం హలం అనగా లంగాలము నాగలి. హాలికుడు భూమిపుత్రుడు కృషివలుడు రైతు. పొద్దు సూర్యుడు రవి. వృక్షం చెట్టు తరువు. సత్యం నిజము నిక్కము. సంగ్రామం యుద్ధం రణం. అదితి అగంతకుడు గృహగతుడు. సౌఖ్యము ఆనందము సుఖము. నుయ్యి కోపము బావి. నెక్స్ట్ వ్యాకరణంకి వచ్చేసి వృద్ధి చెందుకు ఎగ్జాంపుల్గా ఏకైక ఏక ప్లస్ ఏక ఏకైక అంటే అకారములకు ఏల్పరం అయితే ఐకారము ఓ ఔల్ పరం అయితే ఒకారం వస్తే కనుక అది వృద్ధి చెంది అవుతుంది. అలాగే వృద్ధి చెందుకు ఇంకా మహౌన్నత్యము మహా ప్లస్ ఔన్నత్యము మహౌన్నత్యము. అలాగే త్రికసంధి త్రికసంధి అంటే ఆ ఈ ఏలు త్రికాలు అంటారు. అంటే ఇక్కడ ఈ ప్లస్ కడ ఇక్కడ ఎక్కడ ఏ ప్లస్ కడ ఎక్కడ అలాగనమాట. నెక్స్ట్ గుణసంధి గుణాలంటే ఏవో ఆర్లు అంటే అకారంలోకి ఈవోఆర్లు పరంభగనప్పుడు క్రమంగా ఏవోఆర్లు ఏకదేశం అవుతాయి. అది గుణసంధి. ఎగ్జాంపుల్గా బ్రహ్మర్షి బ్రహ్మ ప్లస్ హర్షి బ్రహ్మర్షి. నెక్స్ట్ వచ్చేసి అత్వసంధి రామయ్య అంటే అత్తునకు సంధి బహుళకం అవుతే అది అత్వసంధి. రామయ్య రామ ప్లస్ అయ్య. మేనత్త మేన ప్లస్ అత్త మేనత్త. ఇత్వసంధి వచ్చేసి ఏమాధ్యుల ఇతనకు సంధి వైకల్పికంగా వస్తుంది ఇత్వసంధి. అదేమి అది ఈ ప్లస్ ఏమి అదేమి ఆకలెత్తగా ఆకలి ప్లస్ ఎత్తగా ఆకలెత్తగా. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు చూద్దాం. అమాంజ్యం అమాంజ్యం అంటే మాంద్యం కానిది నైతత్పుర సమాసం. సచ్చిలురు మంచి శీలం కలవారు బహువీరి సమాసం. చిటికెల పందిళ్ళు చిటికెలతో పందిళ్ళు అంటే తృతీయ తత్పురుష సమాసము. భారతాక్ష్మతలం అంటే భరత అనే పేరు గల శ్మతలం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. హృదయ కలిక హృదయం అనేది కలిక రూపక సమాసం.